రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి ఓయూకి సంబంధించిన అంశం ఇది. మరి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన వారికి మరి అక్కడ బ్రతుకులు లేని పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా 20 ఏళ్లకు పైగా సేవలు చేసినా కూడా ఫలితంగా తొలగిస్తున్నారంటూ కూడా వారు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అధికార నేత ఒకరు మరి ఈ విధంగా సెక్యూరిటీ దక్కించుకోవడం, మరి గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులను మరి పక్కన పెట్టడం, మరి వారి యొక్క సేవల్లో మరి మిగతా వాళ్ళని అక్కడ నియమించడం, మొత్తానికి ఏం జరగబోతోంది, మరి ఆ యొక్క వర్సిటీ అధికారులు ఏం చేస్తున్నారు, మరి పెద్ద విప్పకపోవడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, మరి అదేవిధంగా పెద్ద ఎత్తున బిల్లులు పొంది సగానికి సగమే చెల్లిస్తున్నారంటూ కూడా మరొక ఆరోపణ వినిపిస్తుంది. ఇక ఇదే అంశం మీద మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు జూమ్లో జాయిన్ అయ్యారు ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఓయూ స్కాలర్ మూర్తి గారు. మూర్తి గారికి మనం ఇన్వైట్ చేద్దాం. మూర్తి గారు నమస్తే. 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 రైట్. మరి మూర్తి గారితో పాటుగా ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటీ లీడర్, అదేవిధంగా మరి ఓయూ నుంచి కరణ్ గారు కూడా మనతో పాటు మాట్లాడేందుకు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. కరణ్ గారు నమస్తే. రైట్. కరణ్ గారు లైన్ లో ఉండండి. ఎస్. మరి మూర్తి గారు, మరి దీనికి సంబంధించి అసలు అంశం ఏంటంటారు అంటే ఏళ్ల తరబడి 6-7 వేల జీతానికే ఆ సిబ్బంది ఉస్మానియా యూనివర్సిటీకి రక్షణగా నిలిచారు, కానీ వారి యొక్క జీవితాలకు ఇప్పుడు రక్షణ కరువైంది. మరి సెక్యూరిటీ లేని బ్రతుకులుగా సెక్యూరిటీ గార్డులుగా ఉంటున్నారా, ఏంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది? ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 2 సంవత్సరాల నుంచి వీసీ నియమించిన కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల వీసీని నియమించడం జరిగింది. అయితే ఇప్పటికే యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వీసీలు కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ పోస్టుల రిక్రూట్మెంట్ కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కానీ భర్తీ చేయడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అయితే ఉస్మాన్ యూనివర్సిటీ కొత్తగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ సార్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి అపాయింట్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను తన యొక్క విజన్తో గుర్తించి యూనివర్సిటీలో చేయాల్సినటువంటి సమస్యలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి విద్యార్థి సంఘాలతో మరియు ప్రొఫెసర్లు అందరినీ కలుపుకొని మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో 22 అంశాలపైన యూనివర్సిటీని బాగుపరిచేటువంటి విధంగా తన కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. దానిలో ప్రధానంగా మీరు మాట్లాడినట్టు యూనివర్సిటీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలను చూసినట్లయితే, గత కొద్ది సంవత్సరాల నుంచి యూనివర్సిటీ ఏర్పడిన నుంచి ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ అనేది ఒక టెండర్ రూపంలో ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే ఆ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి దాదాపు గతంలో 2000 పైన ల్యాండ్ ఉంటే ఈ రోజు 1400 ఎకరాల వరకు కుచించుకపోవడం జరిగింది. యూనివర్సిటీలో బస్తీలు కూడా గతంలో ఉన్నటువంటి ఇళ్లకు ఈ రోజు బస్తీలు పెరిగిపోతున్నాయి. యూనివర్సిటీ ల్యాండ్ కూడా పూర్తిగా కబ్జా కోరాలో చిక్కుకుంది. ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది సెక్యూరిటీ సరైనటువంటి విధులు చేయట్లేదు అనేటువంటి విషయంలో కూడా గతంలో విద్యార్థి సంఘాలుగా సెక్యూరిటీ ఆఫీసర్ మీద కూడా పైన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో రవీంద్ర సార్ వచ్చిన తర్వాత నూతన సెక్యూరిటీ ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళను సెక్యూరిటీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే యూనివర్సిటీలో గత 10 నుంచి 20 సంవత్సరాలుగా ఎంత జీతం ఇచ్చినా ఆ యూనివర్సిటీని నమ్ముకొని యూనివర్సిటీలో సెక్యూరిటీగా చాలా మంది విధుల్లో కొనసాగుతున్నారు. కాబట్టి ఆ 10-20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి సెక్యూరిటీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను అర్ధాంతరంగా ఇప్పుడు తొలగిస్తే వాళ్ళ ఉపాధి అనేది కోల్పోవడం జరుగుతుంది. సరే యూనివర్సిటీ సెక్యూరిటీ అనేది కావాల్సినటువంటి శారీరక ద్రాఢత ఫిట్నెస్ కానీ ఏజ్ కానీ ఇట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళని యథావిధిగా కొనసాగించాలి అనేది మానవతీయ కోణంలో వాళ్ళని కొనసాగించాలని విద్యార్థి సంఘాలుగా ఇప్పటికీ అప్పీల్ కూడా చేయడం జరిగింది. అది ప్రాసెస్ లో కొనసాగుతుంది. విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో కూడా ఇప్పటికీ 2-3 సార్లు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. చర్చలు జరిగినాయి, కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. కాబట్టి యూనివర్సిటీ వీసీ త్వరలో దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. రైట్. మూర్తి గారు, ఎస్. కరణ్ గారు మీరు స్పందించండి. ఎస్. మరి దీనికి సంబంధించి ఓయూ వైస్ ఛాన్సలర్ రవీంద్ర గారు ఏమంటున్నారండి? కరణ్ గారు గుడ్ మార్నింగ్ అందరికి. సార్ ఏంటంటే ఈ స్వతంత్రం రాకముందు నుంచి ఇప్పటికి యూనివర్సిటీ 100 ఏళ్ల రీసెంట్ గా 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంది. అయితే ఈ నూతనంగా అపాయింట్ అయిన వీసీ గారు చెప్పే విషయం ఏంటంటే
యూనివర్సిటీకి ఇప్పటికే 100 ఎకరాల భూములు ఖర్చు అయిపోయాయి. సెక్యూరిటీలు గతంలో ఏజెన్సీలు తీసుకున్న సెక్యూరిటీ వాళ్ళు ఎదురు సక్రమంగా నిర్వహించడం లేదు. వయోవృద్ధులు ఎక్కువగా ఉన్నారు. ఈ వయోవృద్ధులు కష్టం ఎక్కువగా ఉంది. కావున ఈ కారణాల తోటి మేము వాళ్ళకి ఇస్తే దాంట్లో మనం కూడా రైట్ రైట్ కరణ్ గారు సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయండి, సిగ్నల్లో ఒకసారి రండి. ఎస్ మూర్తి గారు మీరు అందులోకి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎస్ మరి 20 ఏళ్ల పాటు ఈ యొక్క సేవలు చేయించుకున్నారు, మరి ఇప్పుడు ఒక అధికార నేత కోసం మరి సెక్యూరిటీ గార్డుల యొక్క జీవితాలు బలి అవుతున్నాయి అనుకోవచ్చంటారా? అంటే ఇక్కడ ఇప్పటికే ఇంకా పూర్తి విద్యార్థి సంఘాలు అండ్ సెక్యూరిటీతోని వైస్ ఛాన్సలర్తో డిస్కషన్ చేస్తున్నాం. యూనివర్సిటీని ప్రధానంగా ఏదేమైనా ఉస్మాన్ యూనివర్సిటీని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఇక్కడ టీచర్లు కానీ నాన్ టీచర్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా ఉస్మాన్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే యూనివర్సిటీ అనేది కొలాప్స్ అవుతున్నది. 100 సంవత్సరాల ఉస్మాన్ యూనివర్సిటీకి ఈ కేసీఆర్ ప్రభుత్వం కేటాయించినటువంటి ఇంకా బడ్జెట్ కేవలం 50 కోట్లే ఇచ్చారు, 150 కోట్లు ఇస్తామని ప్రామిస్ చేశారు, ఆ డబ్బులు కూడా రాలేదు. యూనివర్సిటీ కేటాయించేటువంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించట్లేదు. యూనివర్సిటీ మీద ప్రధానంగా ఉస్మానియా ఉంది, ఉస్మానియా కాకతీయ లాంటిది ఉన్న తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరి కోసం తీసుకురావడం జరిగింది? కేసీఆర్ ఎవరి ప్రయోజనాలు నెరవేర్తాయి? ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే, అంత పేదవాళ్ళే, ఇక్కడ ఎవరి అప్పర్ క్యాస్ట్ రావట్లేదు. ఈ పాఠశాల విద్యను ఈ యూనివర్సిటీ విద్యను కూడా పేద వర్గాలకు దూరం చేసేటువంటి విధంగా కేసీఆర్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఈ రోజు యూనివర్సిటీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళైనా లేదా యూనివర్సిటీలో ఇప్పటికీ ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీయలే, ఒక డిపార్ట్మెంట్ లో ఒకే టీచర్ ఉంటున్నాడు. నేను రీసెర్చ్ స్కాలర్ గా కొనసాగుతున్నా, నా డిపార్ట్మెంట్ లో కేవలం 3 ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. రేపు రేపు పిహెచ్డి చేయాలన్నా లేదంటే రేపు ఇంకా రిక్రూట్మెంట్ ఏది చేయాలన్నా కూడా ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ వెంటనే భర్తీ చేయాలి. ఈ రోజు ప్రొఫెసర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా మేము ఆ రోజు అప్పీల్ చేయడం జరిగింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా డెమోక్రటిక్ గా అది యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. ఉస్మాన్ యూనివర్సిటీలో డెమోక్రటిక్ గా అటు విద్యార్థి సంఘాల అభిప్రాయాలు కానీ ప్రొఫెసర్ అభిప్రాయాలు కానీ పరిగణలోకి తీసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని వీసీ దగ్గరికి అప్పీల్ చేయడం జరిగింది. అయితే కార్మికులకు తప్పకుండా వాళ్ళ యొక్క ఇన్ని రోజులు వాళ్ళ యూనివర్సిటీకి చేసినటువంటి సేవను దృష్టిలో పెట్టుకొని వాళ్ళలో ఎవరైతే ఫిట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఏవైతే చెప్తున్నారో యూనివర్సిటీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రధాన నిబంధనలు ఆ నిబంధనలు తీసుకొని వాళ్ళను కనీసం ఆ ఫిట్ ఉన్నటువంటి వాళ్ళని యథావిధిగా హాస్టల్ వద్దనైనా వాళ్ళని సెక్యూరిటీగా కొనసాగించాల్సిందిగా మేము యూనివర్సిటీ రిజిస్టర్ వీసీ దగ్గరికి అప్పీల్ చేసినాం. అదే విధంగా మాకు స్ట్రగుల్ కూడా కొనసాగుతుంది. వీసీతో ఈ రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి స్థాయిలో ఈ చర్చలు అనేది సమస్య అనేది కొలిక్కి రావడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. రైట్ మూర్తి గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క విద్యార్థి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్న సమస్యల పట్ల వాళ్ళు స్పందిస్తున్న తీరు మరి మనం చూస్తున్నాం, సంతోషకరంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ఉద్యోగుల యొక్క ఆ యొక్క విద్యార్థి సంఘాల యొక్క మరి ఉద్యమాలను అణచడానికి ఒకవేళ వేరే రాష్ట్రానికి సంబంధించిన సెక్యూరిటీ గార్డులను తీసుకొచ్చారా అన్న కోణం వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజమంటారు? అయితే ఇది ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీని కేసీఆర్ మొత్తం మిలిటరీ పారామిలిటరీ బలగాలను పెట్టిన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కలేడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం అయితేంది, వందే మాతర ఉద్యమం నుంచి ఈ తెలంగాణ సాధించే ఉద్యమం వరకు అనేకమైనటువంటి పోరాటాలు నిర్బంధాలను ఎదుర్కొన్న చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీకి ఉంది. ఈ సెక్యూరిటీ వాళ్ళను లేదా వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అంచేస్తారని మేము అనుకోవట్లేదు. ఇది యూనివర్సిటీ యొక్క బీసీ యొక్క తను యూనివర్సిటీ యొక్క విద్యార్థి సంఘాలతో కూడా ఆ రోజు డిస్కషన్ చేయడం జరిగింది. కేవలం యూనివర్సిటీ ఈ ల్యాండ్స్ పరిరక్షణ కోసం కాదు, యూనివర్సిటీలో ఒక సెక్యూరిటీని పెంచేటువంటి విధంగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. విద్యార్థుల గొంతు నొక్కడం అది కేసీఆర్ తరం కాదు, అది యూనివర్సిటీ అధికారుల తరం కాదు. యూనివర్సిటీ అంటేనే ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ, అది ప్రశ్నించే గొంతుక. అది కేసీఆర్ అయినా లేకపోతే ఇంకా రేపు కాంగ్రెస్ అయినా ఇంకెవరున్నా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ఉస్మాన్ యూనివర్సిటీ తప్పకుండా మాట్లాడుతుంది.
కాబట్టి మేమైతే ఆ రకంగా అనుకోవట్లేదు. నిర్బంధాలు ఎన్ని ప్రయోగించినా ఉస్మానియా యూనివర్సిటీలో చెల్లవు. గతంలోనే 100 సంవత్సరాల ఉత్సవాలు అప్పుడు కేసీఆర్ బ్రహ్మాండమైనటువంటి పోలీస్ సెక్యూరిటీ నెలల నుంచి క్యాంపులు ఏర్పాటు చేసి మామూలు ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేసినా కనీసం ఉస్మాన్ యూనివర్సిటీకి జరిగినటువంటి నష్టం మీద యూనివర్సిటీకి విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చిల్లో హామీల గురించి మాట్లాడి నిరుద్యోగ సమస్య అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్రంగా ఉంది. నిరుద్యోగానికి వెంటనే ఉద్యోగాలు పట్టేయాలని వీటన్నింటి మీద మాట్లాడకుండా ఓయూకి వస్తే మేము అడ్డుకుంటాం అని ఆ రోజు చెప్పాం. ఉస్మాన్ యూనివర్సిటీ 100 సంవత్సరాల్లో కనీసం మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ గాని లేకపోతే ఇంకెవరైనా కానీ మా గొంతు నొక్కారని మేము సెక్యూరిటీ ద్వారా మేము అనుకోవట్లేదు. ఎన్ని నిర్బంధాలు వచ్చినా మేము ఎదుర్కొంటాం. నిర్బంధాలు ఎక్కువ అయినప్పుడే మా ఉద్యమాలు మరింత బలోపేతం అయితే తెలుగు ఉస్మాన్ యూనివర్సిటీని పరిరక్షించుకోవడాని కోసం మీ ఎన్ని ఉద్యమాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్ని నిర్బంధాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఆ రోజే ఉద్యమాలలో అనేక కేసులు పాలైనా జైల్లో ఉన్నాం, నిర్బంధాలు ఎదుర్కొని అనేక పోరాటాలు నిర్వహించాం. కాబట్టి ఉద్యమాలు మాకు కొత్త కాదు, పోరాటాలు మాకు కొత్త కాదు, జైలు కూడా కొత్త కాదు. కాబట్టి రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి సెక్యూరిటీ కానీ లేకపోతే ఈ కుట్రలో ఇది ఉందని మేము అనుకోవట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ భూమిని ఒక ఇంచు జాగను కూడా కబ్జా కాకుండా మేము కాపాడుకోవడానికి మా పోరాటం కొనసాగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సేవ చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా మేము విద్యార్థులుగా మేము వాళ్ళందరినీ మేము గౌరవిస్తాం, వాళ్ళందరినీ మేము కాపాడుకుంటాం. రేపు రానున్న రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ పరిరక్షణ కోసం అందరినీ సమయత్వం చేసి మరింత ముందుకు పోతామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి యూనివర్సిటీలో గతంలో ఒక సెక్యూరిటీకి నెలకు 9,000 రూపాయలు ఉండగా మరి దాన్ని 19,500 రూపాయలకు చేయడం, మరొక తర్వాత మళ్ళీ 12 గంటలకు గాను 22,500 రూపాయలు ఇట్లా చేయడం అంటూ కూడా మరి ఈ యొక్క వార్తా దినపత్రికల్లో కూడా వచ్చిన ఈ యొక్క కథనం, మరి యొక్క కథనాన్ని ఎలా తీసుకోవచ్చు అండి? జరుగుతున్న అసలు ఏంటంటారు మూర్తి గారు? రైట్ అండి. 9,000 రూపాయల వేతనం ఉండగా ఒక సెక్యూరిటీ గార్డుకు 19,500 రూపాయలు చేశారు. అటు తర్వాత 12 గంటల పాటు చేస్తే 22,500 రూపాయలు సెక్యూరిటీ గార్డుకు చేయడం జరిగింది. అటు తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సెక్యూరిటీ గార్డులను మళ్ళీ తీసుకురావడం, మొత్తం అసలు ఏం జరుగుతుందంటారు అక్కడ? అసలు సెక్యూరిటీలకు వాస్తవానికి కార్మికులకు సుప్రీంకోర్టు శ్రమకు తగిన వేతనం అనేది ఇవ్వడంలో లోపం జరుగుతుంది. అసలు కార్మికులు ఈ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా యూనివర్సిటీ పే చేసేటువంటి డబ్బుల్లో మళ్ళీ కమిషన్ తీసుకొని మళ్ళీ సెక్యూరిటీకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే కార్మికులకు శ్రమ దోపిడి అనేది జరుగుతుంది. ఓవరాల్ గా ఓన్లీ యూనివర్సిటీ అనే కాదు, బయట సమాజంలో కూడా కార్మికులకు శ్రమ దోపిడి అనేది తీవ్రంగా జరుగుతుంది. అయితే మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టు జస్టిస్ ఉందో శ్రమకు తగినటువంటి వేతనం ప్రతి ఒక్క కార్మికునికి 18,000 రూపాయలు 8 గంటల పని చేసినందుకు 18,000 జీతం అనేది ఇవ్వాలనేది కార్మికుడికి ఇవ్వాలనేది తప్పకుండా ఉంది, దాన్ని అమలు చేయాలి. అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇన్ని రోజులు పనిచేసినటువంటి సెక్యూరిటీకి కేవలం 6,000 నుంచి 4,000 రూపాయలు అది కూడా కమిషన్ల రూపంలో ఈ ఏజెన్సీలు కోత విధించడం వల్ల చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ సర్వీస్ సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళను యూనివర్సిటీ అభివృద్ధి కోసం లేదా యూనివర్సిటీ పటిష్టత కోసం తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మానవత కోణంలో ఇన్ని రోజులు యూనివర్సిటీలో సేవలు చేసినటువంటి సెక్యూరిటీ అర్ధంతరంగా తొలగించడం వల్ల వాళ్ళ బతుకులు వాళ్ళ భవిష్యత్ అనేది అంధకారం అవుతుంది. కాబట్టి మేము యూనివర్సిటీ అధికారులకు ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీ స్నేహాటి ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా వాళ్ళు యూనివర్సిటీకి ఇన్ని రోజులు సేవ చేసినందుకు వాళ్ళని అర్ధాంతరంగా తీసుకోకుండా వాళ్ళను కూడా అక్కడ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి అందులో ఏవైతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫిట్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యథావిధిగా వాళ్ళని తీసుకోవాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ ఇందులో లోకల నాన్ లోకల అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఎక్స్ సర్వీస్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళని తీసుకున్నప్పుడు అందులో కొంతమంది వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. సరే అది వాంటెడ్ గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు తీసుకున్నప్పుడు తెలంగాణ ఆర్మీ వాళ్ళే అందరూ ఉండడానికి కూడా కొంత ఆటంకం ఉంటది. సరే ఏదేమైనా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెక్యూరిటీలో ఈ దీన్ని మనం ఇన్ని రోజులు చేసినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళను తప్పకుండా వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే యూనివర్సిటీని సెక్యూరిటీ పేరు మీద నిర్బంధం
ప్రయత్నిస్తున్నారని మాత్రం అనుకోవట్లేదు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రైట్ మూర్తి గారు, ఎస్ మరి కరణ్ గారు లైన్లోకి వచ్చారు. ఎస్ కరణ్ గారు, మరి ఇప్పుడు నిబంధనల మేరకే ఏజెన్సీలను ఎంపిక చేశారా? అసలు ఎంపిక ఎలా జరుగుతుందండి? గతంలో మాకు అంటే గత వైస్ ఛాన్సలర్ ఎవరైతే చేశారో వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించి అంటే కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీలకే దీర్ఘకాలం పాటు ఇచ్చారు. గతంలో వాటిని మేము సవరిస్తున్నాం, ముందుకు పోతున్నాం అంటున్నారు. కానీ మేము చెప్పేది ఒకటే, సెక్యూరిటీ ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళని మానవత దృక్పథంతో వాళ్ళని మామూలుగా సెక్యూరిటీ విధులు కాకుండా మెస్ లో యూనివర్సిటీ మెసెస్ లో కేటాయించాలని మేము చెప్తున్నాం. ఆ విధంగా యూనివర్సిటీ యాజమాన్యాన్ని కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. రైట్, ఇప్పుడు కరణ్ గారు అదే విధంగా మరి హాస్టల్లో కానీ అంటే యూనివర్సిటీలో ఉండే హాస్టల్ కానీ మరి మెస్లో కానీ అందులో 350 మంది వరకు మరి అక్కడ ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. కానీ రిజిస్టర్లలో మాత్రం 300 ప్లస్ అంటూ అక్కడ మొత్తానికి అక్కడ రాయడం జరుగుతుందన్నట్లు. మరి అదేవిధంగా చెల్లింపులోనేమో 399 మందికి పైగా చెల్లింపులకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలిసి వస్తుంది. వార్తా కథనం ఇది మనకి ఆ యొక్క ప్రచార పత్రికల్లో కూడా వచ్చింది. మీరేమంటారు దీనికి? అదే సార్, ఇప్పుడు మేము విద్యార్థి ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం మేము కూడా చెప్పేది అదే, గతంలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళని మా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో వాళ్ళని వేరే మెస్సుల్లోకి మరియు మిగిలిన శానిటేషన్ వర్క్ లో కేటాయించి ఇప్పుడున్న ఆర్మీ వాళ్ళని పూర్తి స్థాయిగా యూనివర్సిటీ భూములు కబ్జా కాకుండా వాళ్ళని పకడ్బంది చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం మళ్ళీ ఒకసారి మేము యూనివర్సిటీ యాజమాన్యాన్ని కలిసి మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. రైట్, మరి ఇప్పుడు అదేవిధంగా మరి ఉన్న వాళ్ళని కాకుండా వేరే రాష్ట్రాల నుంచి మరి ఎవరైతే రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉంటారో మరి వారిని నియమించిన వెనక ఆంతర్యం ఏంటంటారు? ఆంతర్యం ఒకటే సార్, ఇప్పుడు గతంలో కూడా వైస్ ఛాన్సలర్ గారు విద్యా సంఘాలు మీటింగ్ జరిగింది యూనివర్సిటీలో, ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత సార్ ఒకటే అంటున్నారు, ఈ యూనివర్సిటీ గతంలో మాదిరిగా కేవలం ఉంటే కాదు యూనివర్సిటీని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి, ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత ఇది నేను 2వ బీసీగా వైస్ ఛాన్సలర్ ఎన్నికయ్యాను కాబట్టి నేను ఇంకా దీన్ని ఇంకా ప్రోగ్రెసివ్ పథంలో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ యూనివర్సిటీ క్లోజ్డ్ యూనివర్సిటీగా మార్చాలనేది మా యొక్క ప్రధాన ఎజెండా. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలోకి ఎవరు పడితే వాళ్ళు రావడం పోవడం అనేది జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిగా నియంత్రించి కేవలం ఓన్లీ ఆథరైజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే యూనివర్సిటీ సౌకర్యంగా ఉండే విధంగా, ఎవరు పడితే వాళ్ళు వచ్చి పోయే విధంగా లేకుండా కేవలం వాళ్ళకు మాత్రమే ఉండే విధంగా చేయాలనేది యూనివర్సిటీ యొక్క యాజమాన్యం యొక్క ప్రధాన ఎజెండా సార్. రైట్ కరణ్ గారు, ఎస్ మూర్తి గారు, మరి మీ ఇద్దరు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మళ్ళీ మీరు సిద్ధంగా ఉండండి. ఎస్, మరి సెక్యూరిటీ లేని బ్రతుకులు అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనండి మరి ప్రధానమైన దినపత్రికల్లో కూడా రావడం, మరి అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తున్నారు, వారికి ఎవరు వత్తాసు పలుకుతున్నారు, మరి ఏ అధికార పార్టీకి సంబంధించిన వారు ఉన్నారా లేకపోతే అనధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇందులో ఉన్నారా అన్న అంశాన్ని చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.